ప్రభు యేసుక్రీస్తు నామములో మా ప్రార్థన టీవీ వీక్షకులకు ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. సిస్టమాటిక్ బైబిల్ స్టడీ క్లాసెస్, క్రమబద్ధమైన బైబిల్ అధ్యయన తరగతుల కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎక్స్పోజిటరీ సౌండ్ టీచింగ్, అంటే నాణ్యమైన వివరణాత్మకమైన బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. రండి, ఈరోజు మనం ధ్యానించబోయే బైబిల్ పాఠం మత్తయి సువార్త 3:13-17 మనం ధ్యానించబోతున్నాం. ధ్యానించడానికి రండి, 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఈరోజు దేని గురించి మనం ధ్యానించబోతున్నామంటే, యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను చేత బ్యాప్టిజం తీసుకున్నాడు. అసలు వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్, అంటే దాని వెనక యేసుక్రీస్తు వారికి ఉన్న ఉద్దేశం ఏంటి, అసలు బ్యాప్టిజం యొక్క పర్పస్ ఏంటి, బాప్టిజం యొక్క ఉద్దేశం ఏంటి అనేది ఈరోజు మనం కూలంకషంగా చర్చించబోతున్నాం. 13వ వచనం అంటాడు, ఆ సమయమున యోహాను చేత బాప్తిజం పొందుటకు యేసు గలిలియా నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అంటే అంతకుముందే యోహాను, బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏం చేస్తాడంటే, యోర్దాను నది పరివాహ ప్రాంతాల్లో ఉన్న యెరూషలేములో ఉన్న వ్యక్తులకు, తర్వాత యూదయా ప్రాంతంలో ఆ యోర్దాను నది పరివాహ ప్రాంతంలో ఉన్న వ్యక్తులకి మారు మనసు గురించి ప్రకటించి, దేవుని రాజ్యం గురించి ప్రకటించి, ఆల్రెడీ నిన్న మనం మన బైబుల్ తరగతిలో ఇవన్నీ మనం చూసాం. మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించాలి, మీ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. కాబట్టి ఎవరైతే మారు మనసు పొంది పశ్చాత్తాపడ్డారో, మారు మనసు నిమిత్తం నేను మీకు నీళ్ళలో మీకు బాప్టిజం ఇస్తున్నాను అని వాళ్ళకి బాప్టిజం ఇవ్వటం మనం చూస్తాం. కొంతమంది బాప్టిజం తీసుకున్నారు, కానీ కొంతమంది పరిసయ్యుల్లో, కొంతమంది సద్దూకయ్యుల్లో, కొంతమంది బ్యాప్టిజం తీసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళల్లో మారు మనసు లేదు అని యోహాను అర్థం చేసుకొని, మారు మనసు తగిన ఫలాలు లేవని అర్థం చేసుకొని వాళ్ళని రిజెక్ట్ చేస్తాడు. కాబట్టి దేవుని ఉగ్రతను మీరు తప్పించుకోలేరని వార్నింగ్ ఇస్తాడు, మారు మనసు తగిన ఫలాలు ఫలించాలని చెప్తాడు. అట్లా నిన్నటి తరగతిని ఇవన్నీ మనం చర్చించాం. ఇప్పుడు అదే యోహాను దగ్గరికి అందరూ బ్యాప్టిజం తీసుకున్నారు, ఒక అతను కూడా వచ్చాడు. అతని గురించి ఆల్రెడీ బాప్తిజం ఇచ్చే యోహాను అంతకుముందే ప్రకటించాడు, నా వెనక ఒక అతను రాబోతున్నాడు. ఇదే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో నిన్నటి తరగతిలో మనం చూసాం, నా వెనక ఒక అతను రాబోతున్నాడు. 11వ వచనం అంటాడు, నేను మీకు నీళ్లలో బాప్తిజం ఇస్తున్నాను మారు మనసు నిమిత్తం, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మొయిటికైనా నేను యోగ్యుడిని కాను, ఆయన మీకు పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిజం ఇస్తాడు. కాబట్టి ఆయన చేతిలో ఒక చాట ఉంది, గోధుమలు పొట్టుని సపరేట్ చేస్తాడు, గోధుమల్ని తన కుట్టలో దాచుకుంటాడు, పొట్టుని అగ్నితో ఆరని అగ్నితో కాల్చేస్తాడు. కాబట్టి ఆయనకు మీరు లోబడాలని ప్రభు మార్గాన్ని సరళం చేసుకుంటూ, ప్రభు పని చేసుకుంటూ వస్తున్న యోహాను దగ్గరికి ఏ వ్యక్తి అయితే నాకంటే శక్తిమంతుడో, ఏ వ్యక్తి అయితే నాకంటే గొప్పవాడో, ఏ వ్యక్తి యొక్క మార్గాన్ని అయితే నేను సరళం చేయడానికి వచ్చానో, ఆ వ్యక్తి ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గరికి రావటం యోహాను గమనించాడు. ఎక్కడంటే ఆ సమయమున, అంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను సువార్తను ప్రకటించి వాళ్ళకి బాప్తిస్మ ఇచ్చే సమయాన యోహాను చేత బాప్తిజం పొందుటకు యేసుక్రీస్తు ప్రభువారు గలిలియా నుండి యోర్దాను దగ్గరలో ఉన్న అతని దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. గలిలియా ప్రాంతం నుంచి పనిగట్టుకొని బాప్తిజం ఇచ్చి యోహాన్ని వెతుక్కుంటూ యేసుక్రీస్తు ప్రభువారు రావటం మనం చూస్తున్నాం. యోర్దాను దగ్గరికి వచ్చి నిలబడ్డాడు, నిలబడి నాకు బ్యాప్టిజం ఇవ్వు అన్నాడు. ఎప్పుడైతే నాకు బ్యాప్టిజం ఇవ్వని యోహాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అడిగారో, యోహాను దానికి ఏమంటున్నాడో చూడండి, 14వ వచనం అంటాడు. అందుకు యోహాను ఇలా అంటున్నాడనమాట, నేను నీ చేత బాప్తిజం పొందవలసిన వాడన ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప చూశాను. బాప్తిజం ఇచ్చే యోహాను చాలా ఫోర్స్గా ఆయన్ని నివారించడానికి చూశాడు. అయ్యా, నువ్వు నాకంటే గొప్పోడివి, నేను నీ చెప్పులు మోయటానికి కూడా అర్హత లేదు, నాకు నా చేత నువ్వు బాప్తిజం తీసుకుంటున్నావా, నేనే నీ చేత బాప్తిజం తీసుకోవాల్సిన వాడన ఉండగా నువ్వు నా చేత తీసుకుంటున్నావా, ఇది జరగని పని ప్రభువా, నేనే నీ చేత తీసుకోవాలి కానీ నువ్వు నా చేత తీసుకోకూడదని ఆయన్ని ఆపటానికి బాప్తిజం ఇచ్చే యోహాను చాలా ప్రయత్నం చేశాడు. కానీ అంత ప్రయత్నం చేసినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు తనకి ఏ విధంగా రిప్లై ఇస్తున్నాడో చూడండి. 15వ వచనం చాలా ఇంపార్టెంట్ వచనం, మనం చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం, యేసుక్రీస్తు ఇలా అంటున్నాడు, ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను కనుక అతడు అలాగూ కానిచ్చను. ఏమన్నాడు యోహానుతో, ఇప్పటికీ కానిమ్ము, ఇప్పటికి జరగని యోహాను, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చట
మనకు తగి ఉన్నది, నీకు నాకు తగి ఉన్నది. ఏంటంట, నీతి యావత్తు ఇలా జరగాలి. ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు బాప్టిజం ఎవరు బాప్టిజం తీసుకున్నారు అంతకుముందు నిన్నటి తరగతిలో మనం చూసాం, ఎవరైతే వారి పాపాల నిమిత్తం పశ్చాత్తాపడ్డారో, ఎవరైతే పశ్చాత్తాపడి మారు మనసు పొందారో, ఎవరైతే రిపెంట్ అయ్యారో వాళ్ళ పాపాల నిమిత్తం, వాళ్ళు బాప్టిజం తీసుకున్నారు. ఇక్కడ మారు మనసు నిమిత్తం యోహాను బాప్టిజం ఇస్తున్నాడు. మరి ఏ పాపం చేయని వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తాం మనం, వర్జిన్ భర్త అంటాం, తన జన్మలో పాపం లేదు, పరిశుద్ధాత్మ వలన కన్యమేరీ గర్భాన్ని జన్మించాడు. దేవుని శక్తి మరియమ్మను కమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మ వల్ల తను గర్భవతురాలైంది, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు, గర్భం ధరింప చేసుకుంది మరియా. ఇప్పుడు తన జన్మలో పాపరహితుడిగా ఉన్నాడు, తన బ్రతికిన జీవిత విధానం ఏ చూసినా సరే ఏ తప్పు చేయలేదు, ఏ పాపం ఆయన చేయలేదు, ఎందుకంటే తను పరిశుద్ధుడిగా బ్రతికాడు. అట్లాగని తను మనిషి కాదా అంటే 100కి 100 తను మనిషే, 100% హ్యూమన్ నేచర్ ఉంది అతనికి, 100% హ్యూమన్ నేచర్ ఉన్నప్పటికీ బట్ కానీ పాపం దరిచేరనే లేదు. యేసుక్రీస్తు ప్రభువారు పాపరహితుడు, పాపానికి ఆయనకి సంబంధం లేదు, ఒక్క తప్పు కూడా చేయని వ్యక్తి, ఏ పాపం ఎరుగని వ్యక్తి, ఏ పాపం తలంపుల్లో కూడా రానివ్వని వ్యక్తి. అటువంటి వ్యక్తి బాప్టిజం తీసుకోవడానికి వచ్చినప్పుడు యోహాను ఆశ్చర్యపోయాడు, అయ్యా నేనే నీ చేత బాప్టిజం తీసుకోవాలి, నేను సాధారణమైన మనిషిని, నువ్వు హ్యూమన్ నేచర్ కలిగి ఉన్నావు, డివైన్ నేచర్ కూడా కలిగి ఉన్నావు, నువ్వు సంపూర్ణ మనిషివి, సంపూర్ణ దేవుడివి, ఇప్పుడు నేనే నీ చేత బాప్తిజం పొందాలి కానీ నువ్వు నా చేత పొందటం కాదు ప్రభు అని అడిగినప్పుడు యోహాను, నువ్వు అలా అనవద్దు, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చట మనకు తగి ఉన్నది, నీతి యావత్తు ఇలా జరగాలి, సృష్టి యావత్తు ఇలా జరగాల్సిందే, మనిద్దరం దేవుని పని చేయాల్సిందే, దేవుని రాజ్యం ఇక్కడ మనం స్థాపించాల్సిందే, అందరూ ఇలా చేయాల్సిందే. కాబట్టి ఇప్పటి కానీ మనం అన్నప్పుడు యోహాను దేవుని మాటకు విధేయత చూపించి యేసుక్రీస్తు ప్రభువారికి బాప్టిజం ఇవ్వటం మనం చూస్తున్నాం. రండి, అసలు బాప్టిజం అంటే అర్థమేంటి? ఆ కాలంలో చాలా బాప్టిజంలు ఉన్నాయని మనం నిన్నటి తరగతిలో చూసాం. యోధేతరులు, అన్యులైన వాళ్ళు యోధ మతాన్ని స్వీకరించడానికి నీళ్లలో మునిగి బాప్టిజం తీసుకునే వాళ్ళు. తర్వాత మోషే బాప్టిజం అని చెప్పి ఆ కాలంలో యోర్దానును లేకపోతే ఎర్ర సముద్రం దాటుకుంటూ వెళ్ళారని కొన్ని ఉండేవి. కానీ ఇక్కడ యోహాను ఇస్తున్న బాప్టిజం డిఫరెంట్, మారు మనసుకు సంబంధించింది. అంతకుముందు ఎవరో మారు మనసుకు సంబంధించిన ప్రస్తావన తేలేదు. కానీ బాప్టిజం అంటే అర్థం ఏంటి అంటే, బాప్టిజం అనేది బాప్టిజం అనే పదం నుంచి ఉద్భవించింది. దీని అర్థం ముంచటం అని అర్థం. అయితే ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు నీతి యావత్తు ఇలా జరగాలి అంటే, మనకు ఒక రోల్ మోడల్ ఆయన చూపించాడు. యేసుక్రీస్తు సంపూర్ణ మనిషి అని మనం గుర్తుపెట్టుకోరు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే, దేవుడు మాత్రమే కాదు, ఆయనకి ఇంకొక మరొక గుణం ఉంది, ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. అంటే 100% డివైన్ నేచర్ ఉంది, 100% హ్యూమన్ నేచర్ కూడా ఉంది. డివైన్ నేచర్ అండ్ హ్యూమన్ నేచర్ రెండు కలగలిపిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ద పర్సనాలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు వారి వ్యక్తిత్వాన్ని మనం ఆలోచన చేసినప్పుడు సాధారణమైన మనిషిగా పుట్టాడు. మనిషికి ఉండాల్సిన అవసరతలన్నీ ఆయనకు ఉన్నాయి. దప్పికేస్తుంది, ఆకలేస్తుంది, తర్వాత ఇతరుల మీద చిన్నప్పుడు ఆధారపడతాడు. ఒక మనిషిగా మనలాంటి స్వభావం ఆయనకుంది, మనలాంటి అవసరతలన్నీ ఆయనకున్నాయి. ఆయనలో నా హ్యూమన్ నేచర్ అది, ఒకవైపు నా డివైన్ నేచర్, తను రక్షకుడు. కాబట్టి ఇక్కడ తను మనిషిగా ఉన్నాడు కాబట్టి మనకు ఒక మాదిరిని చూపించడం కోసం ఆయన బాప్టిజం తీసుకున్నాడు. నీతి యావత్తు నేను తీసుకుంటున్నాను, నా వెనకాలను వస్తున్న వ్యక్తులందరూ కూడా, నన్ను అంగీకరిస్తున్న బిడ్డలందరూ ఈ బాప్టిజం తీసుకోవాల్సిందే అనేది దాని యొక్క ఉద్దేశం. నీతి యావత్తు ఇలా జరగాలి, దాని పర్పస్ ఏంటో చూడండి. ఏం జరుగుతుంది బాప్టిజంలో, బాప్టిజం మనం ఎందుకు తీసుకోవాలి, దాని ఉద్దేశం ఏంటనేది మనం చూడబోతున్నాం. ఇప్పుడు రండి, బాప్టిజం మనం ఎందుకు తీసుకోవాలంటే మొట్టమొదటి విషయం మనం గమనించాల్సింది, ఇట్ ఈస్ గాడ్స్ కమాండ్, అది దేవుని యొక్క ఆజ్ఞ. ఏం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు, గ్రేట్ కమిషన్ అంటాం. మత్తయి సువార్త చివరి అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారికి మరణించి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళేటప్పుడు శిష్యులకు ఒక నియామకం చేసి వెళ్ళాడు, ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు. మత్తయి సువార్త ఆఖరి అధ్యాయంలో మనం చూస్తే 19వ వచనంలో మాట్లాడుతున్నాను, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ ఇచ్చుచు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు అంటలా, నామము అంటే ట్రినిటీ అన్నమాట. ట్రినిటీ గురించి మాట్లాడుతూ నామము, ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్ సన్ అండ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామంలో
వారికి బాప్తిజం ఇవ్వండి. అంటే మీరు వెళ్ళి సువార్త ప్రకటించాలి. సువార్తను అంగీకరించిన బిడ్డలు, ఏంటి ఆ సువార్త? సువార్త అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారే సువార్త. ఆయన జనన మరణ పునరుద్ధానాలకి సంబంధించిన వార్తనే సువార్తగా, మంచి వార్తగా మనం చెప్పుకుంటాం. ఈ రోజుల్లో సువార్తను చాలామంది తారుమారు చేశారు. యేసుక్రీస్తు నమ్ముకోండి దీవెనలు వస్తాయి, యేసుక్రీస్తు నమ్ముకోండి బాధలు పోతాయి, యేసుక్రీస్తు నమ్ముకోండి మీకు కష్టాలు ఏమి రావు, యేసుక్రీస్తు నమ్ముకోండి మీకు ప్రాస్పారిటీ వస్తుంది, సమృద్ధి వస్తుంది. వాస్తవం యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? మన పాపాలు పోవటం కోసం నమ్ముకోవాలి. యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏమొస్తుంది? పరలోకం వస్తుంది. యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏమొస్తుంది? శాంతి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, ఎవడైనా నా శిష్యుడు అవ్వాలని అనుకుంటే తన సిలువను ఎత్తుకొని ప్రతిరోజు నన్ను వెంబడించాలి, చివరకు తన ప్రాణంతో సహా ద్వేషించకపోతే అతడు నా శిష్యుడు కానేరడు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తుని సువార్త అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారే, జీసస్ హింసెల్ఫ్ ఈజ్ ద గాస్పుల్ అంటాం. యేసుక్రీస్తు ప్రభువారే సువార్త అన్నాడు, దాన్ని మనం అంగీకరించాలి. ఇప్పుడు ఏ సువార్త అయితే మీరు లోకానికి ప్రకటించారో, సువార్తను అంగీకరించిన బిడ్డలు ఏం చేయాలంట? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బ్యాప్టిజం తీసుకోవాలి. ఏం జరుగుతుంది బ్యాప్టిజం తీసుకుంటేనంటే, యాక్చువల్గా బ్యాప్టిజం కంటే ముందు ఒక పని జరగాలి. రిపెంటెన్స్ అంటాం, పశ్చాత్తాపం అంటాం, మార్మనసు అంటాం. మార్మనసు లేకుండా చాలామంది బ్యాప్టిజం తీసుకుంటారు. బ్యాప్టిజం బిడలారా, బ్యాప్టిజం మనం రక్షిస్తుంది అంటే బ్యాప్టిజం మనల్ని రక్షించదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు రక్షించదో మనం వాక్యంలో తరచి చూద్దాం. బ్యాప్టిజానికంటే ముందు మనం మారుమనసు పొందాలి, పాపల నిమిత్తం పశ్చాత్తాపడాలి. మారుమనసు బ్యాప్టిజం రెండు పర్యాయ పదాలుగా కూడా మనం వాడుకోవచ్చు. అర్థం దాదాపుగా దగ్గరగా ఉంటుంది రెండింటికి. మారుమనసు అనేది లోపల జరుగుతుంది, కనపడదు. బ్యాప్టిజం అనేది బహిరంగంగా సంఘం ఎదుట లేకపోతే అందరి సమక్షంలో లోకానికి నేను క్రైస్తవునని బయట తీసుకుంటాం మనం. అంటే లోపల జరిగేదే మారుమనసు, నేను బయటికి కనిపించేటట్టు తీసుకునేది ఏంటంటే బ్యాప్టిజం. కాబట్టి బ్యాప్టిజం ఇలా నిర్వచిస్తారు, బ్యాప్టిజం ఈజ్ ద అవుట్వర్డ్ సైన్ ఆఫ్ ద ఇన్వర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. అంటే అంతరంగంలో జరిగిన మార్పుకి బహిరంగ నిదర్శనమే బ్యాప్టిజం. ఇప్పుడు చెప్పండి ప్రియులరా, బ్యాప్టిజం కంటే ముందు అంతరంగంలో మార్పు జరిగింది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచారో వాళ్ళు రక్షించబడ్డారు, రక్షించబడి బ్యాప్టిజం దగ్గరికి వస్తున్నారు, రక్షించబడిన దానికి గుర్తుగా బ్యాప్టిజం తీసుకుంటున్నారు. అంతే తప్ప బ్యాప్టిజం తీసుకొని వాళ్ళు రక్షించబడట్లేదు, రక్షించబడి బ్యాప్టిజం తీసుకుంటున్నారు. రండి, మార్కు సువార్తలో కూడా దేవుడు ఇదే గ్రేట్ కమిషన్ని గురించి మాట్లాడుతూ వారికి బాప్తిజం ఇవ్వండి, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని మార్కు సువార్తలో 16వ అధ్యాయంలో 15వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, 16వ వచనం అంటాడు, నమ్మి బ్యాప్టిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. గమనించాలి, నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. నమ్మి బ్యాప్టిజం పొందినవాడు రక్షించబడతాడు, బ్యాప్టిజం పొందని వాడికి శిక్ష అంటల, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. నమ్మిన వ్యక్తి ఖచ్చితంగా బ్యాప్టిజం తీసుకొని తీరుతాడు. మీరు నన్ను అపార్థం చేసుకోతే నేను బ్యాప్టిజం తీసుకోవద్దు అని చెప్పట్లేదు, కానీ బ్యాప్టిజం యొక్క ఉద్దేశాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. బ్యాప్టిజం ద్వారా మనం రక్షించబడట్లేదు, సువార్తను నమ్మాం, యేసుక్రీస్తుని విశ్వసించాం, కృప ద్వారా మనం రక్షించబడ్డాం, కృప ద్వారానే రక్షించబడ్డాం అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని ఎలా రక్షించుకున్నాడంట, రండి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 9 వచనాలు, మీరు విశ్వాసం ద్వారా కృపచేతను రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హౌ ఈజ్ సేవ్డ్? ఎలా మనం రక్షించబడ్డాం? నా నీతి కార్యాలను బట్టి రక్షించబడ్డానా, నా ప్రార్థనను బట్టి రక్షించబడ్డానా, నా ధర్మకార్యాలను బట్టి రక్షించబడ్డానా, నేను చేస్తున్న దేని వలనైనా నేను రక్షించబడ్డానా? నో, దేవుడు ఏమన్నాడు, ఇది దేవుని వరం. ఎలా రక్షించబడ్డారంట? మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డారు, ఇది మీ వలన కలిగింది కాదు, ఇది దేవుని వరమే అని 8వ వచనంలో అంటాడు. 9వ వచనంలో అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీల్లేదు. ఎవరి వల్ల క్రియల వలన కలిగినది కాదు కాబట్టి ఎవడు అతిశయపడ వీలులేదు. ఎలా రక్షించబడ్డాం మనం? విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డాం. కొంతమంది అంటారు, మరి విశ్వాసం కూడా మన రెస్పాన్సే కదా, విశ్వాసం కూడా, విశ్వాసం కనుక మనం ఉంచకపోతే, అంటే విశ్వాసం మన పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతూ ఉంటారు. యాక్చువల్గా విశ్వాసం అనేది మన పాజిటివ్ కాదు, దాన్ని కూడా మన క్రియగా పరిగణిస్తూ ఉంటారు. విశ్వాసం అనేదాన్ని ఏమంటామంటే, దేవుడు ఒక భిక్ష మనకు వేస్తున్నప్పుడు, ఇద్దరు భిక్షగాళ్ళు ఉన్నారంట, ఇద్దరు భిక్షగాళ్ళు ఒక
పాత్ర తీసుకొని అడుక్కుంటూ వెళ్తూ ఉంటే ఒక భిక్షగాడికి మంచి కూరలేశారు, ఇంకొక భిక్షగాడికి ఒక మీకు అర్థం అవ్వాలని ఒక ఈ ఉదాహరణ నేను వాడుతున్నాను. ఒక భిక్షగాడికి పచ్చళ్ళు అవేవో కొన్ని వేశారు, వేస్ట్ ఇవన్నీ కూడా. ఇద్దరు తింటాక మాట్లాడుకుంటున్నారు, అరే నీకేం వేశారని అడిగాడు మొదటి వాడు. అరే నాకు పచ్చడి వేశారు, నాకు చారు పోసారు, నాకు సద్దన్న వేశారు, మంచి వేయలేదు, అన్నీ వేస్ట్ చేశారా అని మొదటి వ్యక్తి అన్నాడు. రెండో వ్యక్తి అరే నీకేం వేశారని ఈ రెండో వ్యక్తిని అడిగితే, అరే నాకు చికెన్ వేశారు, మటన్ వేశారు, ఇవన్నీ వేశారు, నాకు ఎందుకు వేశారు తెలుసు ఇవన్నీ అని అడిగాడు. ఎందుకు వేశారంటే వాళ్ళిద్దరు ప్లేట్స్ బొచ్చులు చూస్తే ఒకటిదేమో స్టీల్ బొచ్చు అంట, ఒకటిదేమో ముతక బొచ్చు అంట. అంటే బొచ్చులను బట్టి భిక్ష వేస్తారండి, కాదు కదా. కాబట్టి మన క్రియల వల్ల మనం రక్షించబడట్లేదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం. ఎవరో కాళ్ళు రెగరేయటానికి వీల్లేదు, మా నాన్న చేసిన ప్రార్థన, లేకపోతే మా నాన్న ప్రార్థన పరుడు కాబట్టి దేవుడు నన్ను రక్షించుకున్నాడు, అబద్ధం. నేను 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను బ్రదర్, దేవుడు నన్ను అందుకు రక్షించుకున్నాడంటే కాదు. విశ్వాసం అనేది ఏంటంటే ఇట్ ఈస్ యువర్ రెస్పాన్స్. దేవుడు వేస్తున్న భిక్షకు ప్లేట్ జాపావు, ఈ ప్లేట్ చేయి జాపింది కూడా మనం పాజిటివ్ పాయింట్ అనుకోవటానికి లేదు. దేవుడు తన కృపచేత నిన్ను రక్షించుకున్నాడు. కృప అనే పదం ఎప్పుడైతే వాడాడో నీ పర్సంటేజ్ 0, నీ వైపు నుంచి ఏమీ లేదు, నా వైపు నుంచి కూడా ఏమీ లేదు. యేసుక్రీస్తు ప్రభువారి సంపూర్ణ సిలువ కార్య విమోచన ద్వారా నేను నువ్వు రక్షించబడ్డాం. ఇది దేవుని వరం, అది మనుషుల వల్ల కలిగినది కాదు, ఎవరి క్రియల వల్ల కూడా కలిగినది కాదు. కాబట్టి ఎవరూ కూడా అతిశయపడటానికి వీల్లేదు. ఎలా రక్షించబడ్డాం? 1, విశ్వాసం ద్వారా. ఎలా రక్షించబడ్డాం? కృపచేత. అది దేవుని యొక్క వరం, ఎవడు అతిశయపడ వీలు లేదు. మన నీతి కార్యాలు మనం రక్షించం, మన యొక్క ప్రార్థన మనం రక్షించదు. అట్లాగని నేను ప్రార్థన చేయొద్దు అని అంటలా, అలాగని నేను మీరు ధర్మకార్యాలు నీతి కార్యాలు చేయొద్దు అని అంటున్నా, కానీ అవి నిన్ను రక్షించవు. టాప్ టు బాటం నేను పాపంతో నిండుకున్నప్పుడు నేను ఏది చేసినా సరే పాపంతోనే మిళితమవుతుంది, కానీ అరికాల నుంచి నన్నెత్తు వరకు స్వస్థత లేదు. రక్తంతో తడిచిపోయిన చేతులన్నీ కూడా, హృదయం అంతా పాడైపోయింది, ఆత్మ పాడైపోయింది. ఇంతగా పాడైపోయిన నేను, నాలో నుంచి మంచి వస్తుంది, నాలో నుంచి దేవునికి ఇష్టకరమైనది ఏది వస్తుందంటే ఏదీ రాదు. దావీదు అంటాడు, నా తల్లి గర్భంలోనే నేను పాపం చేశాను, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నరకానికి పాత్రుణ్ణి అనేది మన స్టేటస్ అండి. పుట్టటమే పాపంతో పుడుతున్నాం, పాపంతో పెరుగుతున్నాం. ఇంత పాపాత్ములైన మనం దేవుని ఉగ్రతకు గురి కావాల్సిన వాళ్ళమే, మరి మనలో నుంచి ఏం మంచి వస్తుంది? కాబట్టి మన క్రియలు మనల్ని రక్షించవు, కానీ సత్క్రియలు మనల్ని రక్షించకపోయినప్పటికీ సత్క్రియలు చేయుటకు మనం రక్షించబడ్డాం అనేది గుర్తుపెట్టుకోవాలి. సో దేని గురించి మనం మాట్లాడుతున్నాం? ఎందుకు మనం బ్యాప్టిజం తీసుకోవాలి అంటే, బ్యాప్టిజం మనల్ని రక్షించదు అంటే, బ్యాప్టిజం అనేది మన క్రియ. ఎందుకని రక్షించదు అన్నానంటే అది మన క్రియ. బ్యాప్టిజం అనేది మన క్రియ. ఒకవేళ బ్యాప్టిజమే నన్ను రక్షించేదైతే నా క్రియల ద్వారా నేను రక్షించబడినట్టే. నా క్రియల ద్వారా నేను రక్షించబడుతున్నానంటే అర్థం యేసుక్రీస్తు ప్రభువారితో నాకు పని లేదు. యేసుక్రీస్తు ప్రభువారి సిలువ కార్యం అసంపూర్ణమైనట్టుగానే ఉంటుంది. కాబట్టి నా క్రియలతో నేను రక్షించబడిన అనేది వాక్యం చెప్తుంది. వన్స్ ఫర్ ఆల్, అందరికీ చాలిన ఒకటే బలిని దేవుడు కలువరిలో అర్పించాడు. గతంలో ఎంతమంది ఉన్నారో, ఆదాము మొదలుకొని చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా ప్రతి వ్యక్తి చేసిన పాపానికి సరిపడిన పరిహారాన్ని యేసుక్రీస్తు ప్రభువారి కలువరి శిలువలో క్రయధనం చేశాడు. కీర్తనకారుడు అంటాడు, ఒక్కని ప్రాణ విమోచన క్రయధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే అంటాడు. నేను విమోచించిన విమోచన, నా విమోచకుడు చేసిన బలియాగం సంపూర్ణమైనది, వన్స్ ఫర్ ఆల్, అది ఎప్పటికీ ఆ రుణం తీరదు నేనేం చేసినా కానీ. కాబట్టి ఆ సంపూర్ణమైన బలికి యాడ్ ఇంకా మనం ఏమి చేయాల్సిన పని లేదు, ప్లస్గా మనం ఇంకా ఏది చేయాల్సిన పని లేదు. కాబట్టి ఎలా మనం రక్షించబడ్డామంటే, ఒకటి దేవుని కృపచేత రక్షించబడ్డాం, ఆయన చేసిన సిలువు కార్యాన్ని మనం నమ్మాం. రండి మరొక చోట తీతు పత్రికలో కూడా మనం వెళదాం. తీతు పత్రిక 3:5 మీరు బైబిల్ ఉంటే కనుక నాతో పాటు చూడండి. అపోస్తలైన పౌలు తీతుకు రాసిన పత్రికలోకి రండి, 3:5 ఇక్కడ కూడా రక్షణ గురించి మాట్లాడుతూ ఉంటాడు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే, గుర్తుపెట్టుకోండి, మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనలను రక్షించను. దేని గురించి మాట్లాడుతున్నాడు? మన క్రియల మూలంగా కాదు, మన క్రియల మూలంగా మనం రక్షించబడం. మన ఇందాక మన ఎఫెసీ పత్రిక 2:8-9 కూడా మనం అదే చూసాం. మన క్రియల వల్ల మనం రక్షించబడలేదు, అది దేవుని వరం. ఇక్కడే ఉన్నాడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పున మనం రక్షించుకున్నాడు. పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం అనుగ్రహించడం ద్వారా. ఇక్కడ పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే
బ్యాప్టిజం కాదు, నీటి బ్యాప్టిజం కాదు, అది పరిశుద్ధాత్మలో దేవుడు మనకి క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మను ఇవ్వటం గురించి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాలను ఒప్పింపజేసి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావం ఇచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాడు. అంటే టోటల్గా నేను నువ్వు చేస్తున్న క్రియల వల్ల మనం రక్షించబడలేదు, దేవుని కృపచేత మనం రక్షించబడ్డాం, యేసుక్రీస్తు ప్రభు వారి సిలువు కార్యం ద్వారా మనం రక్షించబడ్డాం, దాన్ని నేను విశ్వసించాను, దాన్ని నువ్వు విశ్వసించావు, కాబట్టి కృపచేతనే కానీ దేని వలన కూడా మనం రక్షించబడలేదు. రోమగిరి రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం మీరు కృపచేత రక్షించబడ్డారు. పేతురు అంటాడు మీరు అక్షయమైన వాటి వల్ల మీరు రక్షించబడలేదు, లేకపోతే క్షయమైన వాటి వల్ల మీరు రక్షించబడలేదు, మీరు జీవం కలిగిన దేవుని ద్వారా మీరు రక్షించబడ్డారు, యేసుక్రీస్తు ప్రభు సిలువు కార్యం ద్వారా మీరు రక్షించబడ్డారు అని అపొస్తలులైన పేతురు కూడా మన మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఎలా మనం రక్షించబడ్డాం, నేను చెప్తున్నాను కృపచేత రక్షించబడ్డాం, రెండు విశ్వాసం చేత మనం రక్షించబడ్డాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకున్న బ్యాప్టిజం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన సంపూర్ణ మానవత్వంలోకి తను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. పుట్టడంలో కూడా యేసుక్రీస్తు వారు పుట్టినంత దీనంగా ఏ వ్యక్తి కూడా పుట్టడానికి భూమి మీద ఇష్టపడడు. అతి దీనంగా కడుపేద కుటుంబంలో కార్పెంటరీ వర్క్ చేసుకునే వడ్రంగి కుటుంబంలో ఏసేపు పేదవాళ్ళు బలర్పించడానికి కూడా ఏమీ లేక రెండు పావురాలు జతలు తీసుకుని వస్తారు, గువ్వలు తీసుకుని వస్తారు. చాలా నిరుపేద కుటుంబంలో ఆయన ఎవరూ పుట్టకూడదన్న రీతిలో పడుకోవటానికి కూడా చోటు లేనంతగా తను తను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. ఇక్కడ బాప్తిస్మిచ్ యోహాను బాప్తిజం తీసుకో ఆయన ద్వారా బాప్తిజం తీసుకోవటంలో ఉన్న కారణాన్ని మనం గ్రహిస్తే నీతి యావత్తు ఎలా జరగాలి అంటే ఆయన సంపూర్ణ మానవత్వాన్ని మనకు మన 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 స్థానంలోనికి ఆయన తను తను తగ్గించుకుంటున్నాడు. తర్వాత రెండవది ఆయన ఒక మోడల్ మనకు చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మాదిరిని చూపించడం కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు నా కోసం నీ కోసం చనిపోవటం మాత్రమే కాదు, నా కోసం నీ కోసం జీవించాడు కూడా. ఆయన జీవించాడు అనే దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నాకు బదులు నీకు బదులు ఆయన జీవించాడు. నువ్వు నేను ధర్మశాస్త్రానుసారంగా జీవించలేము, కానీ యేసుక్రీస్తు ప్రభువారు నా నిమిత్తం నీ నిమిత్తం ధర్మశాస్త్రానుసారంగా జీవించి ధర్మశాస్త్రాన్ని ముగించాడు, కొట్టివేశాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క హ్యూమన్ నేచర్, ఆయన కూడా మనలాంటి మానవ స్వభావం ఉంది కాబట్టి ఆయన బ్యాప్టిజం తీసుకున్నాడు. ఆయన బ్యాప్టిజంలో ఆయన పాపాత్ముడు కాబట్టి తీసుకోలేదు. మనకు ఒక మాదిరిని చూపించడం కోసం నీతి యావత్తు ఇలా జరగాల్సి ఉందని దేవుడు చెప్పాడు కాబట్టి ఆ నీతి యావత్తు జరిగే క్రమంలో ఆయన బ్యాప్టిజం తీసుకున్నాడు. అక్కడ గమనించండి, కొంచెం నేను ముందుకెళ్తున్నాను. ఆయన బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఏం జరిగింది అనేది చూస్తే 16వ వచనం మత్తయి సువార్త 3:16-17 నేను చదువు. యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాను, ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చిన చూసెను, మరియు ఇదిగో ఏనేనా ప్రియకుమారుడు, ఏనియందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. చాలా అద్భుతం. దేవుడు తనని ఎంత హానర్ చేశారంటే బ్యాప్టిజం తీసుకొని బయటకు వచ్చిన వెంటనే ఏం జరిగిందంట, ఆకాశం తెరవబడింది. ఆకాశం తెరవబడి ఏం జరిగిందంటే దేవుని ఆత్మ పావురంలాగా వచ్చి ఆయన మీద వాలటం చూశారు. అందుకని బాప్తిజం యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణ మానవుడే, కానీ ఆకాశం తెరవబడి పావురం వచ్చి ఆత్మరూపంలో తన మీద వాలి దేవుడు అంతగా తనని హానర్ చేసినప్పుడు దేవుడు స్వయంగా ఒక స్వరాన్ని వినిపించేస్తున్నాడు అందరికి వినిపించేటట్టుగా. ఏమన్నాడు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, అంటే నేను ఏర్పరచుకుని నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందపడుతున్నాను, అంటే ఈయన జీవితి ఎందు ఈయన చేస్తున్న వాటి ఎందు నేను ఆనందపడుతున్నాను, ఎందుకంటే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా జనితైక కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నానని ఒక స్వరం ఆకాశం నుండి రాగా అందరూ విన్నారు. కాబట్టి ఈరోజు పాఠ్యాంశంలో మనం గ్రహించాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే మనం ఎలా యేసుక్రీస్తు ప్రభు వారు బ్యాప్టిజం తీసుకోవటంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆయన మనకు ఒక మాదిరిని చూపించడం కోసం తీసుకున్నాడు. తర్వాత ఆయన మనలాంటి మానవ స్వభావాన్ని ధరించుకున్నాడు కాబట్టి తనను తాను తగ్గించుకొని బ్యాప్టిజం తీసుకున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి మనం బ్యాప్టిజం ఎందుకు తీసుకోవాలనే దాన్ని కూడా మనం ఈరోజు చూసాం. ఎందుకు మనం తీసుకోవాలంటే రక్షించబడి మనం మారు మనసు పొంది రక్షించబడి బ్యాప్టిజం తీసుకుంటున్నాం, కానీ బ్యాప్టిజం ద్వారా మనం రక్షించబడట్లేదు అనేది సుస్పష్టంగా మనం గ్రహించాము. ఎందుకంటే మన క్రియల వల్ల మనం రక్షించబడట్లేదు, దేవుని యొక్క కృప ద్వారా మనం రక్షించబడుతున్నాం, దేవుని యొక్క సిలువు కార్యం ద్వారా మనం రక్షించబడుతున్నాం, ఆయన చేసిన సిలువు కార్యాన్ని మనం విశ్వసించి మనం రక్షించబడుతున్నాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమనుకున్నాం మారు మనసు అంటే ఇన్వర్డ్ ట్రాన్స్ఫర్మేషన్, ఇన్వర్డ్ చేంజ్, నా హృదయం మారటం మారు మనసు అనేది. హృదయం మారినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నేను ఎప్పుడైతే నేను అంగీకరించానో
ఆయన నా హృదయంలోకి వచ్చాడు, నేను రక్షించబడ్డాను. యేసుక్రీస్తు దేవుడు నా నోటితో ఒప్పుకున్నప్పుడు నేను రక్షించబడ్డాను, నువ్వు రక్షించబడ్డా, దాన్నే మారు మనసు అంటున్నాం. కాబట్టి రక్షించబడిన మనం సంఘానికి తెలియాలి, సర్వ ప్రపంచానికి తెలియాలి. ఎందుకంటే దేవుడు అలా తెలియజేసుకోమని చెప్పాడు. గ్రేట్ కమిషన్లు ఇచ్చినప్పుడు మత్తయి సువార్తలు మనం చూసాం, సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలోనికి వారికి బ్యాప్టిజం ఇవ్వండి. నేను రక్షించబడ్డాను కదా, బ్యాప్టిజం తీసుకోను అంటానికి లేదు. నువ్వు రక్షించబడినప్పటికీ బ్యాప్టిజం తీసుకోవాల్సిందే. కొంతమంది తెలియక ఏం చేస్తారంటే బ్యాప్తిస్మాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. నిజంగా జెన్యున్ కన్వర్షన్ నీలో జరిగితే నువ్వు బ్యాప్టిజం తీసుకోకుండా ఉండలేవు. బహిరంగంగా దేవుణ్ణి, అంతరంగంలో అంగీకరించిన దేవుణ్ణి బహిరంగంగా అంగీకరించకుండా ఉండలేవు. కొంతమంది ఈ సాకును వంకగా చెప్పి బాప్టిజమాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఇదొక పద్ధతి అయితే కొంతమంది మరీ విచిత్రంగా 3 రోజులు ఉపవాసం ఉంటేనే బ్యాప్టిజం ఇస్తారు, 40 రోజులు ఉపవాసం ఉంటేనే బ్యాప్టిజం ఇస్తారు, లేదు ఒక స్వరం వినిపిస్తేనే బ్యాప్టిజం ఇస్తారు. అవి వాక్యానికి విరుద్ధమైనవి. ఇక్కడ మీరు ఆ మత్తయి సువార్త నుంచి ప్రకటన అంత వరకు మీరు చదువుకుంటూ వెళ్ళండి. అపోస్తలు ఎలా బ్యాప్టిజం ఇచ్చారు, వాళ్ళు బ్యాప్టిజం ఇవ్వడానికి బ్యాప్టిజం తీసుకున్న వ్యక్తులు 2 రోజులు ఉపవాసం ఉన్నారు. రోజులు ఉపవాసంతో పని లేదు, ఎందుకంటే మన ఉపవాసాలు మనం రక్షించవు. మనం చూసాం కదా ఇందాక, నా క్రియల వల్ల నేను రక్షించబట్టలేదు, నా ధర్మకార్యాలు నీతి కార్యాల వల్ల నేను రక్షించబట్టలేదు, విశ్వాసం ద్వారా రక్షించబడ్డా, కృపచేత రక్షించబడ్డా, యేసుక్రీస్తు ప్రభు వారి సిలువు కార్యం ద్వారా నేను రక్షించబడ్డాను. కాబట్టి అది దానికి గుర్తుగా నేను బ్యాప్టిజం తీసుకోవాలి. బ్యాప్టిజం ద్వారా నేను రక్షించబడనప్పటికీ యేసుక్రీస్తు వారి ఆజ్ఞ కాబట్టి ఆ ఆజ్ఞను మనం గౌరవించి బ్యాప్టిజం తీసుకోవాలనేది ఈరోజు మనం గ్రహించాం. కాబట్టి ఎవరైతే ఇంకా బ్యాప్టిజం తీసుకోకుండా పోస్ట్ పోన్ చేస్తున్నారో వాళ్ళకి నేను ఇచ్చే సలహా, మీరు బ్యాప్టిజం తీసుకోవాలి. తీసుకున్న వ్యక్తులు మీరు ఎందుకు తీసుకున్నారో మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు మీరు తీసుకున్నారంటే ప్రభువుకి, ప్రభువుని బహిరంగంగా మీరు అంగీకరించడానికి తీసుకున్నారు. ఒకవేళ అంతరంగంలో కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, అంతరంగంలో వాళ్ళు మారరు కానీ అందరూ తీసుకున్నారు కదా అని బ్యాప్టిజం తీసుకుంటారు. పేరెంట్స్ ఏదో అనుకుంటారనో, లేకపోతే సంఘంలో ఉన్న కాపర్ ఏదో అనుకుంటాడనో, లేకపోతే ఎవరో ఏదో అనుకుంటారనో మొహమాటానికి బ్యాప్టిజం తీసుకుంటారు. గమనించండి, కొంతమంది జీవితాలు మనం చూస్తే వాళ్ళు కొంతకాలం బాగానే ఉంటారు, తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు, లోకంలో కలిసిపోతుంటారు. దేమ లోకాన్ని స్నేహించి ప్రభువును వదిలిపెట్టాడని పౌలు మాట్లాడుతుంటాడు. అంటే వాళ్ళు ఏదో ఉద్రేకంతో, భావోద్రేకాలతో, ఎమోషన్స్తో బ్యాప్టిజం తీసుకుంటారు, కానీ దాని యొక్క అసలు ఉద్దేశం ఏంటో వాళ్ళు గ్రహించరు, వాళ్ళకి మారు మనసు ఉండదు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొంది రక్షించబడి బ్యాప్టిజం తీసుకుంటావు. నమ్మని వానికి శిక్ష ఉంది, విశ్వసించని వానికి శిక్ష ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి సిలువు కార్యాన్ని నమ్మని వారికి శిక్ష ఉంది. కాబట్టి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. బ్యాప్టిజం తీసుకొని వ్యక్తులు ప్రభువుని అంగీకరించి మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకోండి. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, జీవంగల ప్రభువ, దయగల తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మత్తయి సువార్తలో నాయన 3వ 13వ వచనం నుంచి మేము ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు బ్యాప్టిజం తీసుకున్నారు యోహాన్ దగ్గర, ఆ ఉద్దేశం ఏంటనేది మేము గ్రహించడానికి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బ్యాప్టిజం అనేది మేము గ్రహించడానికి నాయన మీరు మాకు సహాయం చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. బ్యాప్టిజం కంటే ముందుగా ప్రభు మేము మారు మనసు పొందాలని, మా పాపాల నిమిత్తం పశ్చాత్తాపడాలని మాకు చెప్పారు. మేము ఎలా రక్షించబడ్డాము కూడా మీరు మాకు గుర్తు చేశారు. అయ్యా, విశ్వాసం ద్వారా కృపచేత మేము రక్షించబడ్డాం, అది మా క్రియల వల్ల జరిగింది కాదు, కాబట్టి ఎవడు అతిశయపడ వీల్లేదని చెప్పారు. దేవుని కృప, దేవుని వరం ఇది, కాబట్టి దేవుని కృపచేత మేము రక్షించబడ్డాం అనేది గుర్తుపెట్టుకొని నాయన మా వైపు ఏమి లేదు, కేవలం నీవు చేసిన సిలువు కార్యాన్ని బట్టి వన్స్ ఫర్ ఆల్ అందరికీ చాలిన ఒకటే బలి కలువరిలో మీరు మిమ్మల్ని మీరుగా అర్పించుకున్నారు. కాబట్టి మేము ఉచితంగా మేము రక్షించబడ్డాం ప్రభు, మీరు మాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు. అయ్యా, ఎంతమంది అయితే వీక్షకులు మాకు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, అని బిడ్డలు దర్శించి స్థిరపరిచి ఇంకా వాక్యపు లోతుల్లో వాళ్ళని మీరు పెంచండి, వారి జీవితాలు నీ దృష్టికి అంగీకార యోగ్యంగా ఉండగలిగినట్లు మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.